మహిళల టీ20 క్రికెట్లో అరుదైన ఘనత నమోదైంది. కర్ణాటక మాజీ పేసర్ ప్రస్తుత జర్మనీ కెప్టెన్ అనురాధ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. తద్వారా మహిళా టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ ప్లస్ వికెట్ తీసిన తొలి బౌలర్గా గుర్తింపు పొందింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో అనురాధ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆమె 2, 3, 4, 5 బంతులకు వరుసగా వికెట్లు తీసింది. ఈ మ్యాచ్లో అనురాధ 3 ఓవర్లు వేసి 2 రన్నులు ఇచ్చి 1 ఓవర్ మేడినేసి 5 వికెట్లు పడగొట్టింది. ఈ దెబ్బకు ఆస్ట్రియా 20 ఓవర్లలో కేవలం 61 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 20 ఓవర్లలో 198 పరుగులు చేసిన జర్మనీ 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అనురాధ దాటికి జో ఆంటోనిటే స్లిగ్జిట్ 1 రన్నుకు అవుట్ అవ్వగా తుగే ఖజాన్సీ డక్కౌట్, అనిషా నూకల డక్కౌట్, ప్రియా సబు డక్కౌట్ వరుసగా పివిలియన్కు క్యూ కట్టారు. స్లిగ్స్ ఒకటే క్యాచ్ అవుట్ అవ్వగా మిగతా 3 క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ వెంటనే మరో వికెట్ తీసి అనురాధ 5 వికెట్ హాల్లో చేరింది. ఇలా 4 ఓవర్లకు 4 వికెట్ల ఫీట్తో అనురాధ శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, ఆఫ్ఘన్ సంచలనం రషీద్ ఖాన్ సరసన చేరింది. 2007 వన్డే ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మలింగా ఈ ఘనత సాధించగా, గత ఏడాది ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో రషీద్ ఖాన్ 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 18 సార్లు హ్యాట్రిక్ నమోదైన ఇలా ఒక బౌలర్ 4 వికెట్లు పడగొట్టడం ఇది 2వ సారి. అనురాధ కన్నా ముందు రషీద్ ఖాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక అనురాధ బౌలింగ్ నంబర్స్ చూస్తే 34 ఏళ్ల క్రితం 1986 ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ శ్రీలంక మ్యాచ్ గుర్తొస్తుంది. ఈ మ్యాచ్లో విండీస్ మాజీ పేసర్ కోటి 4.3 ఓవర్లకు 3 రన్లు ఇచ్చి 1 మేడిన్ చేసి 5 వికెట్లు తీశాడు. ఇందులో ఒక్కరే క్యాచ్అవుట్ కాక మిగతా అంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. వాల్ష్ దాటికి ఈ మ్యాచ్లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో పాటు చెత్త రికార్డును మూటకట్టుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.